కోటగిరి మండలం దోమలెడ్గిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి వాటిని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రాష్ట్రంలో 2,75,000 ఇళ్లు మంజూరు చేశామన్నారు. 70,000 నుంచి 80,000 వరకు ఇళ్ల నిర్మాణాలను అగ్రిమెంట్లు అయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 100,000 ఇళ్లు, నియోజకవర్గాలకు 100,000 ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. పట్టణాల్లో కట్టేది ఇల్లు, అది కూడా ఇంత మంచిదంటే క్వాలిటీ కనిపించలేదు గతంలో. అటువంటిది ఒక చిన్న గ్రామమైన నిజాలపూర్ గ్రామంలో ఇటువంటి ఇళ్ల సముదాయాన్ని ఈరోజు మనం నిర్మించుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన